బాబా అద్దికి పోరా ఇద్దికి పోరా నిన్ననే ఆ పక్క అయిపోద్ది అన్నారు ఇయాలి పక్క పోదాంప ఆ గడపరి తేను వెక్కో గడపరి అట్లా పట్టుకోదిరా वीडियो बल पानी कलर पड़ो इनकी नचनो చందన్న ఈ సగం మంది కార్డ్ లైన్ వాళ్ళ తన్నలే ఇట్లానే కార్డ్ లైన్ వస్తే ఏం చేద్దామే ఉన్నోళ్ళ పేరు ఎక్కించే పైసలు ఇస్తాయిపా దానికి ఎందుకు టెన్షన్ ఏ దానికి మా అంజీ సార్ ఒప్పుకుంటాడానే నేను మాట్లాడతా అంజీ సార్తో నేను ఏం టెన్షన్ పడకు నువ్వు పేరు మంచి రాసుకోందరి ఎందుకు బువ్వా చేస్తావు అవను ఎటు వట్టు అంటావు ఇటు వట్టు రి మీ మేడ్ చూపెడతాడు మేడ్ చెప్పు పని ఏమరా అనిల్గా ఎప్పుడు లేదు నువ్వు పనికి వచ్చినావు ఏంది కథ ఏం కథలు ఆడుతున్నావు కథ లేదు కథల వాడు లేదురా గాసారం గడపర పట్టుకో మనది తలరాత తటపర పట్టుకో మనది ఏం చేస్తాం గడపనికి వచ్చినాం పా చూద్దాం పా అచ్చా నువ్వు 600 అయినా 100 150 అయినా తటపనికి రానా నువ్వు ఇయల పనికిట్ల వచ్చినావు ఏమో ఉందిరా ముందుగా అర్థమైతే నీకు అన్నే ఏంది ఏం లేదురా తవ్వుదాం పారా నీ అవదా పో వా ఆగే ఏమో కథలు వాడుతున్నాడు చెప్తా నీ సంగతి ఊకి కుందేలాగా అర్తే ఎత్తను బూ ఎప్పుడు పడతావే నేను పోయి ఆ పట్టుకో ఆ దా దిరా రచ్చిరు అని ఏంది తీసుకొచ్చావు ఏమోరా అన్ని కొచ్చినా రాలే తిట్టినా రాలే బాంచర్రా నీ కాలు మొక్తా రారా అన్న కానీ రాలేదు ఇవాళ ఏం కలవాడు వస్తాండ్రా నానమ్మ గిడ నీడుంది పట్టే గిడ తవ్వుదాం తవ్వుదాం పా ఏడైతేందే మంచిగా నీడుంది ఇగో ఈ కట్టతో రెండు కట్టలు కొల్చిపెట్టు కొల్చిపెట్టి గీత పెట్టు మరి జరిగే ఇంకో వీడికి మారది నానమ్మ గట్టిగా అత్తుంది కదనే గట్టిగా అత్తే ఇగో గిడి దాబు మెత్తగా అత్తది మర్యాద కొద్ది ఇంకడి కుంపటి వాలిగా పోవాలి ఒక్క దెబ్బ ఇస్తే కదలవా రాగురే పనికి వచ్చి రాళ్ళు పెట్టుకోడానికి వచ్చిరా మీ మేట వాళ్ళు అతడే సార్ నువ్వేనా మీకు పని కొలిచిపెట్టలేదా ఇప్పుడు వచ్చిండు మేము పొద్దున వచ్చినాం కొలిసి పెట్టుకున్నాం మనిషికి రెండు గజాలు అయితే మీద మీద చేసిన వాళ్ళకు ఆదిరేస్తాడు ఖచ్చితం పని చేసిన వాళ్ళకు ఆదిరయ్యాడు అమ్మా మేటి పని మేటికి ఉంటది రాసులు ఉంటది కొలతలు పెట్టుడు ఉంటది మీకు ఏం తెలుతుంది మీకు కొలతలు పెట్టినందుకు మంచిగా చవ్వాలి తగ్గితే పైసలు వస్తాయి సగం తగ్గుతుంది సగం ఇడిచిపెట్టిపోతుంది పైసలు ఎట్లా వస్తాయి మీకు జాబ్ కార్డు ఉంది అనుకో మా సారంతా వచ్చిండు
నీ సారంతు కాదు అని పేరెక్కి ఫస్ట్ రాక రాకనే ఇయాల వచ్చిండు అచ్చారంలో రాపిస్తా సారు అవు సూరావా మీ మనవాళ్ళు తీసుకొచ్చిన జాబ్ కార్డు ఉందా కాలేజీ బంద్ ఉందని ఇయాల వచ్చింది మళ్ళీ అచ్చారంలో రాపిస్తా రాంచు ఫస్ట్ ఇద్దరికి జాబ్ కార్డు లేవు ఇద్దరు రాక రాక వచ్చిరులే అనిల్గా అనుకోకుండా జరిగింది సరే 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 గానీ పని మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఓ సంతకం పెట్టి మాస్టర్ల నయమైంది మెత్త దేవుతుంది నువ్వు పరవడి గడపర పట్టి దుమ్ములెత్తంది ఆ దుమ్ములకు పెదాలు వలుగుతున్నాయి లిబ్బం పెట్టుకోరా నీకు అసలు తలకాయ పని చేస్తుందా పెదవులు వాళ్ళతో వాళ్ళన్న లిబ్బం పెట్టుకుంటారు వాజులను పెట్టుకుంటారు అవునా వాజులు పట్టుకొచ్చిన మాదాలతే నాకేం అవసరం లే నీ పని వేసుకోపో ఓకే అంతే ఏమన్నట్రా ఏమన్నా కథలు వాడు కచ్చినవా పని చేసుడు కచ్చినవా కాడ రెక్కలు ఎగ్గొట్టి పొయ్యిలో పెడతా పంజాయ్ ఏం ముచ్చట పెడతా నువ్వే చెప్పు చెప్పు తవ్వు ఎవరు నేనే ముచ్చట పెడుతున్నా ఆ పోరడు ఊకే గెలుపుతా అన్నా నువ్వైతే మట్టేతో నీ మాదవుతావు అని ఓ గంగవ్వ నీ పోరని సేవైందే ఊకే మా పోరనే ఏంది పని చేసుకోకుండా చేస్తాడు మీ పోరడు మా పోరడికి ఎక్కడ పని లేదు మా పని మేము చేసుకుంటున్నాం మీ పని మీరు చేసుకోరు మీ పిల్లలు చూస్తాండా వాళ్ళే మాట్లాడతారు పో అరే అనిల్గా మా పోళ్ళని గిట్ట మందలు ఇత్తివా అంటే నిన్ను టౌన్ లేచి రోకలు బడ్డలు ఎక్కించి తొండలు దొర కొట్టిస్తా అనుకుంటానేమో మళ్ళనైతే మందలు ఇయ్యి పాడా తవ్వు అత్ర కడ చచ్చినట్టు చేసుకోదాం మీకు మాకు నొంతో పని లేదవ్వా ఈ పని చాలా ఉందా ఎంగడన్నా నవీన గడికి ఎత్తే అరే కనీసం నాలుగు తట్టల మందం వెళ్ళది తోరా ఇంకొంచెం తో ఏంగా తీయే మనాన్ని మావనే నేను మొత్తం చూసుకుంటాడు హాజరు వేసుకొని సంతకం పెట్టి పోతాయి అరే కనీసం ఒక్కోల మందం అనేది అవ్వాలిరా లేకపోతే ఎట్టుంటుంది చెప్పు ఎత్తు నువ్వు అయితే ఇది ఫస్ట్ ఎత్తు బండొచ్చిందా బండొచ్చిందా అయ్యో బండ బండ అత్తే కింది కాంచే మెల్లగా అజో నీ పనికి అగ్గిదాలుగా దెబ్బ తాకించుకున్నావు మన పని చేయమంటే సాత కాదు మందికి సాయం చేయవైనవా నాకంత పని చేసినట్టు వచ్చి ఇంకా కాలు విన గడపార వేసుకుంటూ ఎవరు పోడా శ్రావంతి నీకు ఒక విషయం చెప్పాలే కాలేజీ ఉన్నప్పుడే చెప్దాం అనుకున్నా అప్పుడు చెప్పలేకపోయినా మస్తు భయమై ఇప్పుడు కూడా చెప్పకపోతే అసలు చెప్పలేని కావచ్చు అని చెప్పి అనిపిస్తుంది అందుకే నువ్వు పనికి వచ్చేది తెలుసుకొని మరి నాకు పని రాకుండా పనికి వచ్చింది తెలుసా సో ఎక్కువైంది కానీ కరెక్ట్ ముచ్చట చెప్పినా ఫస్ట్ అది ఐ లవ్ యూ ఏంది అదే ఐ లవ్ యూ అమ్మతో నీతో ఐ లవ్ యూ నాకు షౌల్ మా ఆయన వాడే కానీ నాకు అసలు ఏం చెప్పాలో అర్థమవుతలేదు నువ్వు ఏదైనా చెప్పుకో నాకు ఐ లవ్ యూ ప్లీజ్ అంతే ఏంద్రా ఐ లవ్ అంటే ఏమన్నట్రా ఐ లవ్ యూ అంటే ఇంగ్లీష్లో
టైం ఎంత అయింది అన్నట్టే. ఎంత అయితే అందరు ఇప్పుడు 143 143 అంటే ఎంత? పావుదక్కరేండ అంజి సార్ అత్తాడు ఆదిరి వేసుకుంటాడు పనికాడ ఎక్కడో అక్కడ ఊకున్నాడు రాండి ఉంటారా పనికాడ పోయిందా. అగో మీరేమో గిడి తాగుతుర్రేమే చెట్టుకోడు గుట్టకోడు ఉన్నాడు గిట్టిన పని సరే గుట్టకు తగ్గు అన్నారు కదా ఇక ఏడైతే ఏందని తగ్గుతున్నాను సార్ ఇక్కడ మెత్తగాతుంది అని మంచిగానే పట్టినట్టున్నారు కానీ ఇప్పుడు వచ్చినట్టున్నారు కదా ఏది మీ పనేది సార్ నైట్ 90 మంది అని చూసుకుంటా మీకు ఎందుకు బా సార్ రాసుకోర్రి ఏ వెంకటి పనిగాలే మనగాలే ఏ తవ్వినాం సార్ చూడు అరే ఏం చేసిన ఉన్నదంతా అట్లే ఉన్నది పాన హుషారులే సార్ రేపు దొవుతాం అరే పాన హుషారు లేకుండా ఇంటికాడ పండు ఉంటుంది ఇంటికి వచ్చినాం మళ్ళీ సార్ మన అంతా ఒకటే ఆడగట్టు కదా సార్ కొంచెం పుణ్యం ఉండే సార్ మీ దయ సార్ సార్ ప్లీజ్ సార్ మీ కాలు ముక్తం మీ దండం పెట్టి సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ 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 మీ దగ్గర గిట్నే ఉంటుంది అని ఇది ఆయన ఇది చేతులు మంట మండుతున్నాయి చేతులు మంట మండుతున్నాయా అలవాటు లేక గడ్డపార గట్టిగా పట్టకు లూజు పట్టు ఇట్లా లూజు పడితే పొక్కులు కావు మంట వేవది ఓ పిల్ల పాటలు వచ్చునా అచ్చు పాటలు కూడా వచ్చా నీకు పాట వాడరాదు మరి నువ్వు వాడమంట వాడతానా మా నాన్న వాడమంట వాడతా అబ్బో లక్ష్మి పసురావా ఓ పాట వాడమని రాదు ఓ పాట వాడలేవు బిడ్డ మంచి చూసి పుచ్చి బుర్రలైనంటే మేకల కుక్కని మందెంత చెప్పిన నువ్వే కావాల పుచ్చి గంగవ్వా మా బుజ్జి ఎంత మంచిగా పాట పాడిందో ఇన్నవా ఓ మీ బుజ్జి వాడిందో సక్కదరాల పాట ఇప్పుడు మా అనిల్ చూడు ఎంత మంచి పాట ఎత్తాడు అరే అనిల్ పాట పాడరావు గమ్మది మాడతావు నాకెడతే పాటలు ఏ పాడరా ఏం కదా ఏం కాదు ఏం పాట పాడని నువ్వు కట్టపాని కాతవా అని ఓ రబ్బయ్య కట్టపార పట్టు కాతిగా ఓ రబ్బయ్య ఓ రబ్బయ్య నువ్వతవని నేడు ఓ పిల్ల అంగిలుంగి వేసు కత్తినే ఓ పిల్ల ఓ పిల్ల జంబలగడి జారు మిఠాయా ఓ పిల్ల జంబలగడి జారు మిఠాయా ఓ రబ్బయ్య ఓ రబ్బయ్య ఓ రబ్బయ్య ఎట్టుంది సూరవా ఏం పాట పాడతారు రంగు రంగుల పాట ఏం చింగార ఉందా పాట నీ పాట పాడు గాని బుద్ధి పంజాయి ఏం గంగవ్వ పని పూర్తి కాలే కదా ఒక్కల మందం అని వేయలేదు ఏ సారు ఊరుగో ఈ పక్క వచ్చింది ఈ మూల ఈ మూలకు రాలేదు ఇంటి ఎత్తిపోతాం సారు ఇగో ఈ పక్క ఇంకా తవ్వాలి ఇంకా జానట తవ్వాలి ఆ పక్క ఇంకొంచెం జానట ఆట తవ్వాలి ఇటు లోద్ద ఊరు ఇంకా ఇగో ఆదిరేయండి సార్ పని బుక్ ఇస్తాను అందరికి ఇట్లా అంటారు నన్ను ఎత్తి మీద తెచ్చినట్టున్నారు నా జాబ్ పోగొడతట్టున్నారు మీరు పోతి అని సారు మనం ఒక్కటైనా ఆ బుక్ మీద ఆదిరేసియండి సారు అది ఆయన తెచ్చిపోయి ఆయన తెచ్చిపోతే నీళ్ళు రాత లేకుండా రాయ అయితవానే అంది సారు ఐ లవ్ ఏంది ఐ లవ్ యా నేనేమన్నా అంది సారు ఐ లవ్ అన్న గంతే ఐ లవ్ అన్న గంతే వీళ్ళందరూ ముంగడ గామాట నేను మాట్లాడేది గంగవ్వ ఏం రోగం పుట్టింది సప్పుడు ఏకనే పోతుండు అది రేకనే అని సారీ సార్ లేట్ అయింది సార్ మిమ్మల్ని సార్
రాంజి సార్కి ఏమైంది? ఏంది రాంజి సార్ గట్ల వారి గంగా నాకు మా ఎరికే ఆ పిల్లతో అనిల్ గాడు ఐ లవ్ అని అంగిందా ఏ పిల్ల నేను అట్లా అంటుండంటే అమ్మ టైం ఎంత అవుతుందని అడిగిండు నేను ఎంత అవుతుందంటే పావు దగ్గర రెండు అవుతుందని అన్నది ఆ పిల్ల. ఆహా అనిల్ గా నువ్వు ఎప్పుడు పనికిరాంది ఇప్పుడు పనికత్తని అర్థమైందిరా ఈసారి కథలే పడుతున్నావు అని. అవ్వా ఐ లవ్ యూ అంటే నేను ప్రేమిస్తున్నా అని చెప్పి టైం ఎంత అని కాదు. ఏది నీ నాటకానికి అగ్గిదాలుగా ఏమనుకుంటారు ఆయనే పాపం. మీరు భలే ఉన్నారు పో, మీరు అందరు కలిసి మంది సార్ నాగం చేసారు లోడు. మా పిల్లనేమంటున్నావు? మీ ఓన్ని స్టేషన్ లో పెట్టి తొక్కిపిత్తా మా ఒక్కిచ్చిరావు తియ్యి టౌన్ లేచి తొక్కిస్తావు. ఏమై గంగవా నిన్న మీ ఓడి వచ్చి ఆగం ఆగం చేసి చేసిండు రాడు. నేనైతే ప్రతి రోజు అత్త కాడ తప్పకుండా ఏమో పనేమో ఎవరాళ్ళు ఆలపొద్దుగా నచ్చి తగ్గుతుండు చూస్తాంపా లేదా భలే వచ్చి కొంత అవుతారు. నువ్వు తవ్వుతున్నావు ఏంది? చెప్పు అంజి సారు ఏమైంది? నువ్వు ఎందుకు తవ్వుతావు? ఏమైందా? నేను ఇచ్చిన కొలత ప్రకారం ఎప్పుడైనా పనిచేసిర్రా చేయకపోతుంది. ఇంకొకడేమో పవ్వదాయితున్నాను అన్నమాట, ఒకడేమో మాడ కట్టానే. ఇక మీరు చెప్పిన ప్రకారం నేను ఇంటే నా జాబ్ పోగొట్టే చల్ గట్లెట్టుంటది పా. అడుగుదాంపా ఎట్లా తీసేస్తా నేను అడుగుదాంపా అంజి సార్. నీ దండంరా అడుగురా దేవద్దు. మీ పని మీరు చేసుకొని నా పని నేను చేసుకొని రా. ఈ ఉన్న పని ఈయన ఓగొడతారా నాది? ప్లీజ్ రా పోర్రా. అయిలా చెప్పినందుకే నా ఒకరు ఓడగొట్టుకుండా అయ్యేంది. ఎట్లుంది వీడియో? సో చాలా రోజుల తర్వాత ఒక మంచి న్యాచురల్ వీడియో అనిల్ కంటే అన్న డైరెక్షన్ లో వచ్చిండే. నాకు ఒకప్పటి వరి కోత వరి ఆ ఫ్లేవర్ లో అనిపించింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాము. అఫ్ కోర్స్ దీనికి 100K లైక్స్ వస్తే సెకండ్ ఎపిసోడ్ రాస్తావానా? పార్ట్ టూ చేసాడే పార్ట్ టీచర్ కాదు పార్ట్ టూ చేస్తారండి పార్ట్ టూ. సో ఇంకొక విషయం ఏంటంటే మా మన ఛానల్ అన్ని ఆల్రెడీ ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారు కదా, నోటిఫికేషన్ చాలా మంది ఆన్ చేసి పెట్టుకోలే. ఖచ్చితంగా బెల్ క్లిక్ చేసి ఆల్ అని పెడితేనే మీకు నోటిఫికేషన్లు వస్తాయి. నోటిఫికేషన్లు వస్తేనే వీడియో వచ్చిందని తెలుస్తుంది. చాలా మంది గంగవ్వ వీడియో పెట్టలేరని చెప్పి ఫోన్ చేస్తుంటున్నారు కానీ, సో ఖచ్చితంగా మీరు అందరూ నోటిఫికేషన్ లో ఆల్ అనే బటన్ క్లిక్ చేసి పెట్టండి. అన్ని ఛానల్లో వారానికి రెండు వీడియో అయితే పెడుతున్నాం అన్ని ఛానల్స్. సో అన్ని ఛానల్స్ బెల్స్ క్లిక్ చేసి పెట్టండి, ఖచ్చితంగా వారం రెండు వీడియోస్ వస్తున్నాయి చూడండి. మీ సపోర్ట్ ఇట్లనే ఉంటది. అండ్ మనం అంటే 5-6 ఏళ్ల కింద సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్న అందరూ వాళ్ళు నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోలేదు. సో అదొకటి మెయిన్ గా నోటిఫికేషన్ రాకపోవడం రీజన్ చాలా మంది అదే అంటున్నారు నోటిఫికేషన్ వస్తలేవని చెప్పి. నోటిఫికేషన్ పెట్టుకోండి ఇంకా చదువు. నా తోడు మీరు, మీ తోడు మేము. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఆల్ ఛానల్స్.